మిత్రులందరికీ ఇవి తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు కృష్ణ చైతన్య మండేలా. ఈరోజు మనతో పాటు ఆస్లో ఇవి సిఇఓ అయిన మోహిత్ గారు మనతో పాటు ఉన్నారండి. అయితే ఈయనకి తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదండి, అయినప్పటికీ విశాఖపట్నంలో కొన్ని రోజులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం హిందీ రాష్ట్రాల్లోనే ఉండడం చేత నేను ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇది ప్రీ ప్లాన్డ్. కంప్లీట్ గా క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ముందుగానే సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలన్నీ ఆయనకి షేర్ చేశాను, ఆయనకి వివరంగా చెప్పాను. ఆయన ఏదైతే ఇంగ్లీష్ లో చెప్పిన ఆన్సర్స్ ని తెలుగులో ఎలా చెప్పండి అని చెప్పి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆయన మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని రాసుకుని ఉన్నారు. సో మీకైతే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తారు. అయితే ఒకటండి నా రిక్వెస్ట్, ఆయన ఏమైనా మిస్టేక్స్ చెప్తే తెలుగులో ఏమైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే మాత్రం వాటిని మన్నించండి, కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ చూడండి. ఒక సిఇఓ స్థాయి వ్యక్తి మీ ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి దాన్ని అయితే ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. సో మోహిత్ గారు ముందైతే మా ఈవీ తెలుగు ఛానల్ వ్యూవర్స్ కి అయితే ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఈవీ తెలుగు వ్యూవర్స్ కి నమస్కారం. నాది చదువు చిన్నప్పటి నుంచి వైజాగ్ లో నేను ఉంటాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా నేబర్హుడ్ లో చాలా మంది హిందీలో మాట్లాడారు, నాకు కొంచెం కొంచెంగా తెలుగు వస్తుంది. సరే మోహిత్ గారు, మొదటి ప్రశ్న, అసలు హైనా M1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని తయారు చేద్దాం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రస్తుతంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో చాలా సమస్య ఉంది, దాని సమాధానమే మా హైనా M1. ఇక తర్వాత ఉన్న కామన్ డౌట్ ఏంటంటే మీ హైనా M1 లో బెల్ డ్రైవ్ మోటార్ ఎందుకు వాడారు, చైన్ డ్రైవ్ మోటార్ ఎందుకు వాడలేదు? అంటే కాస్ట్ తగ్గిందా అనే ఉద్దేశంతో అలా చేశారా? చైన్ డ్రైవ్ మోటార్ లో కసకస సౌండ్ వస్తుంది, అది రాకుండా ఉండాలని తక్కువ మెయింటెనెన్స్ లో, అది రీజన్ కోసం నేను హైనా M1 లో చైన్ డ్రైవ్ ఇస్తాను. మీ స్కూటర్ చూడడానికి టీవీఎస్ ఎక్సెల్ డిజైన్ కింద కనిపిస్తుంది కదా, అంటే మీరు టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంది, హైనా M1 టీవీఎస్ ఎక్సెల్ లాగా ఉంది. అది టీవీఎస్ ఎక్సెల్ హైనా M1 మధ్యలో చాలా డిఫరెన్స్ గా ఉంది. అది టీవీఎస్ ఎక్సెల్ ఫుట్బోర్డ్ చాలా చిన్న ఉంది, మీకు మీ ఫీట్ పట్టడానికి మీకు అక్కడ పెడల్ స్టాండ్ ఇస్తారు. అదే మా హైనా M1 లో మీకు పెడల్ స్టాండ్స్ కి అవసరం లేదు, మీరు మీ ఫీట్ ఫుట్ బెడ్ లో చాలా వైడ్ స్పేస్ మీకు లైక్. అండ్ తర్వాత హైనా M1 చేసేస్ టీవీఎస్ ఎక్సెల్ చేసేస్ చాలా డిఫరెన్స్ గా ఉంది. తర్వాత టైర్ సైజ్ లో టీవీఎస్ ఎక్సెల్ టైర్ సైజ్ వేరీగా ఉంది, నాది టైర్ సైజ్ 12 inches లో ఉంది. సో చాలా మంది వేరియేషన్స్ ఉంది, దట్ ఫ్రంట్ షాక్ టైర్స్ కొంచెం గా సిమిలర్ గా ఉంది అంతే. ఇక మరొక ప్రశ్న ఏంటంటే మీ హైనా M1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదు? ప్రస్తుతం గా మోడల్ లో ఆప్షన్ లేదు, కానీ ఫ్యూచర్ లో నేను ఆ వేరియేషన్ కూడా ఇస్తాను. మీరు ఈజీగా బ్యాటరీ ప్యాక్ బయటకి తీసుకుని చార్జ్ ఫీచర్ కూడా నేర్పిస్తాను. ఇక మీరు 8 సంవత్సరాల వారంటీ అని చెప్తారు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద, అంటే మీరు ఈ స్కూటర్ కి ఏమైనా డామేజ్ అవుతే గనక మీరు ఉచితంగా రీప్లేస్మెంట్ చేస్తారా ఈ మీ హైనా M1 మీద? అది మేము మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటే రిప్లేస్ చేస్తాను. బండి రైడ్ చేస్తున్నప్పుడు ఏమైనా క్రాక్స్ డామేజ్ అదే కూడా నేను ఫ్రీ రిపేర్ గా రిప్లేస్మెంట్ కూడా చేస్తాను, కానీ మేము హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తాను, అందుకే లైక్ మీకు ఏమి సమస్య రాదు. ఇక సబ్స్క్రైబర్ల విషయానికి వస్తే చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే మొత్తం ఇండియా వైడ్ గా మీరు సర్వీస్ ఎలా ఇస్తారు? అది సర్వీస్ డీలర్షిప్ కోసం నేను లోకల్ మెకానిక్స్ టైప్ అయ్యి నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. సర్వీస్ కోసం మీరు వరిగా అనుకోండి, హైనా M1 లో మెకానికల్ కంపోనెంట్స్ కూడా మీ లోకల్ లో ఈజీగా దొరుకుతారు. సో అందుకే ఇది పెద్ద ప్రాబ్లం కాదు, మీరు ఈజీగా మెయింటైన్, యూ కెన్ మెయింటైన్ ఇట్ ఈజీగా. ఇక 4 సంవత్సరాల్లో బ్యాటరీ వారంటీ ఇస్తా అంటున్నారు మీ LFP బ్యాటరీస్ కి, అంటే మీరు అన్లిమిటెడ్ వారంటీ ఇస్తారా కిలోమీటర్స్ పరంగా, లేకపోతే ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా? మీరు వారంటీ యాక్చువల్లీ లైక్ 3 ఇయర్స్ వారంటీ ప్లస్ 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ. మీ ఆ సంవత్సరంలో మీ బ్యాటరీ ఫెయిల్ అయింది, నేను బ్యాటరీ కూడా మీకు రిప్లేస్మెంట్ చేస్తా, ఐ విల్ డూ ద రిప్లేస్మెంట్. అది రేంజ్ ప్రతి సంవత్సరంలో 10% రేంజ్ తగ్గిస్తుంది, అది నార్మల్ ఫీచర్ ఎనీ బ్యాటరీ ప్యాక్ కి. కానీ ఒక బ్యాటరీ, మీ బ్యాటరీ ఫెయిల్ అయింది, ఏమీ అవుట్పుట్ రాదు బ్యాటరీ నుంచి, నేను ఫ్రీగా రిప్లేస్మెంట్ చేస్తాను. ఇక ఇంకొక విషయం, బ్యాటరీ ప్రైజెస్ ఒకవేళ మీరు ఈ 4 సంవత్సరాలు వారంటీ అయిపోయిన తర్వాత ఎవరైనా కొత్త బ్యాటరీ కొనుక్కోవాలనుకుంటే ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ ఎంత పడుతుంది, అంటే 60 కిలోమీటర్లకి ఎంత అవుతుంది, 120 కిలోమీటర్లకి ఎంత అవుతుంది, అలాగే 180 కిలోమీటర్ల రేంజ్ కి బ్యాటరీ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు నాది 2 వేరియంట్స్ గా ప్రొడక్షన్ లో ఉంటుంది, 24 AH కెపాసిటీ అండ్ అదర్ వన్ ఇస్ 36 AH కెపాసిటీ. సో 24 AH కెపాసిటీ విల్ కాస్ట్ ఇట్ ఈస్ కాస్టింగ్ 20,000 రూపీస్ ఉంది, అది 36 AH బ్యాటరీ కాస్ట్ 23,000 ఉంది. ఇంకో
కూడా సంవత్సరం సంవత్సరం జాబితా బ్యాటరీ కాస్ట్ కూడా తగ్గుతుంది. మీరు బ్యాటరీ కాస్ట్ కోసం వరి అక్కోండి, అది ఫ్యూచర్ లో కూడా బ్యాటరీ కాస్ట్ తగ్గుతుంది. ఇక ఈఎంఐ ఆప్షన్ ఉందా మీ హైనా M1 కొనడానికి? ఎవరైనా ఈఎంఐ ఆప్షన్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ లేదు, అది కమింగ్ టైమ్ లో నేను అది కూడా చేస్తాను. డిస్కషన్స్ ఎస్బీఐ లో బయాస్ ఫైనాన్స్ లో జరుగుతుంది, తర్వాత నెల్లు మూడు లైక్ నెల్లుకి అది కూడా నిర్వహిస్తాను. ఇక రీజనరేటివ్ బ్రేకింగ్, ఒక సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ హైనా M1 లో రీజనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్ ఉంటుందా? అది మా కంట్రోలర్ కి ఇది డిఫాల్ట్ ఫంక్షన్, సో ఆఫ్ కోర్స్ దానికి రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. ఇక నెక్స్ట్ ప్రశ్న, స్పేర్ బ్యాటరీ ఇస్తారా మీరు ఎవరికైనా కస్టమర్ కి? ఉదాహరణకి ఒక 180 కిలోమీటర్ రేంజ్ వచ్చే స్కూటర్ కి ఇంకొక బ్యాటరీ తీసుకుంటే 360 వస్తుంది కదా, అలా ఆలోచించే వాళ్ళకి మీరు ఇంకొక స్పేర్ బ్యాటరీ ఏమైనా ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ యూజ్ చేయొచ్చు, అది స్పేర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయరు ఎందుకు? అది స్పేర్ బ్యాటరీకి మీరు యూజ్ చేయకపోతే తను ఆ బ్యాటరీకి లైఫ్ కూడా తగ్గుతుంది, ఇలాగా అదే బ్యాటరీకి లైఫ్ కూడా తగ్గిస్తుంది మీరు లైక్ స్పేర్ బ్యాటరీ హైనా M1 కోసం. సో ప్రతి బ్యాటరీకి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఎంగేజ్మెంట్ ఆ బ్యాటరీకి లైఫ్ కోసం చాలా అవసరం, అందుకే ఒక బ్యాటరీ సరిపోతుంది. ఇక డీలర్షిప్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎప్పుడు షోరూమ్స్ ఓపెన్ చేస్తారు? ఎప్పుడు? మాది హైదరాబాద్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ కన్ఫర్మ్ అయింది, ఎల్బీ నగర్ హైదరాబాద్ లో అక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది. తర్వాత వైజాగ్ లో కూడా టాక్స్ జరుగుతుంది, అది కమింగ్ మంత్స్ లో కూడా ఒక డీలర్షిప్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది విత్ ఇన్ 2-3 నెలల్లో. ఇక ఇంకొక సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న ఏంటంటే మీ హైనా M1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టడానికి పవర్ కన్సంప్షన్ ఎంత అవుతుంది? ఫర్ 60 కిలోమీటర్ రేంజ్ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ లైక్ మీకు ఒక యూనిట్ కావాలి, అది 120 కిలోమీటర్స్ రేంజ్ బ్యాటరీకి మీకు 2 యూనిట్స్ కావాలి, 180 కిలోమీటర్స్ రేంజ్ కి మీకు 3 యూనిట్స్ కావాలి. చిన్న లైక్ పవర్ కన్సంప్షన్ ఉంది, మీకు పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ లో ట్రాన్సిషన్ అయితే మీకు ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మీ హైనా M1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎవరైనా బుకింగ్ చేసుకుంటే ఎన్ని మంత్స్ లో లేకపోతే ఎన్ని డేస్ లో వాళ్ళకి డెలివరీ చేస్తారు మీరు? అది ఫస్ట్ స్లాట్ కి బుకింగ్స్ నేను క్లోజ్ చేశాను, సెకండ్ స్లాట్ కి బుకింగ్స్ ఓపెన్ ఉంది. అందుకే ఆ స్కూటర్ మీకు నా కోసం కాదు, అది మీకోసం. ఎవరు ఫస్ట్ బుకింగ్ చేస్తారో తనకి ఫస్ట్ నేను ఇస్తాను స్కూటర్, లేకపోతే మీకు కొంచెం వెయిట్ చేయాలి, అది రిక్వెస్ట్. లైక్ నాకు బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంది ఇంక్వైరీ వచ్చింది, కొంచెం సేపు లో ఫస్ట్ బ్యాచ్ కి నేను డెలివరీ క్లియర్ చేస్తాను, అదే నా ఉద్దేశ్యం. అది మీ సెకండ్ స్లాట్ కూడా బుకింగ్ ఓపెన్ ఉంది, బట్ మీకు కొంచెం వెయిట్ చేయాలి అంతే. బట్ స్లాట్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎన్ని వీక్స్ ఆర్ మంత్స్? ఫర్ ఇట్ విల్ టేక్ సమ్ 60 డేస్ to 90 డేస్, లైక్ ఫ్రమ్ 2 to 3 మంత్స్ మే వీ కెన్ డెలివర్ ఫర్ సెకండ్ స్లాట్. చివరిగా మీరు డెలివరీస్ ఎలా చేస్తారు ఈ స్కూటర్స్ ని? చాలా మందికి ఉన్న డౌట్ అంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో పైగా డీలర్స్ కూడా ఎవరు లేరు కదా, అంటే ఈ స్కూటర్స్ ని ఎలా డెలివరీ చేస్తారు మీరు? అది పాండమిక్ లో అది లాక్డౌన్ కోవిడ్ గైడ్లైన్స్ పాలన చేసి నేను ఒక మాది సేఫెక్స్ ప్లస్ కూరియర్, మా కంపెనీది అఫీషియల్ ట్రాన్స్పోర్టర్, దాన్ని మీకు డోర్ స్టెప్ లో స్కూటర్ ఇస్తారు. మీకు డెలివరీ కోసం చాలా కంగారు పడడానికి అవసరం లేదు. ఓకే, చివరిగా ఇంకొక సబ్స్క్రైబర్ ప్రశ్న ఏంటంటే రాబోయే మోడల్స్ లో హైనా M1 లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారా మీరు? అది ఫాస్ట్ ఛార్జింగ్ లో స్లో ఛార్జింగ్ లో ఏంటి డిఫరెన్స్ ఉంది? ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరు బ్యాటరీ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కూడా చాలా పని చేయాలి ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అది గవర్నమెంట్ ద్వారా ఇనిషియేటివ్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఇల్లు 10 ఆంపియర్స్ ఛార్జింగ్ సాకెట్, 15 ఆంపియర్స్ ఛార్జింగ్ సాకెట్, అదే చాలా ఈజీగా ఛార్జింగ్ అవుతుంది. అది వాట్ ఛార్జింగ్ ఐఎమ్ గివింగ్, ఆ ఛార్జింగ్ చూసి మీరు 3 గంటలు సరిగా మొత్తంగా ఛార్జింగ్ అవుతుంది. అది ఫాస్ట్ ఛార్జింగ్ లో బ్యాటరీ ఇట్స్ లైక్ యు నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ బ్యాటరీ కెమిస్ట్రీ ఫర్ దాట్. ఇఫ్ యూ డూ ఫాస్ట్ ఛార్జింగ్ అది మామూలుగా బ్యాటరీ ప్యాక్ కి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఇఫ్ యూ డూ ఆ బ్యాటరీ ప్యాక్ కి కెమిస్ట్రీ కూడా తగ్గుతుంది, అది బాగోతుంది. స్లో ఛార్జింగ్ 3 గంటలకి 3 అవర్స్ కి అది చాలా. అయితే మోహిత్ గారు, ఇప్పుడు మా సబ్స్క్రైబర్లకి మీ హైనా M1 స్కూటర్ ప్రైజెస్ ఎంతో చెప్పండి. వాళ్ళు ఒకవేళ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి,
మీ స్కూటర్ ప్రైస్ ఎంత పడుతుందో, అలాగే ఎందుకు అంత ప్రైస్ పడుతుందో కూడా చెప్పండి మా వ్యూవర్స్ కి. అది సిటీ ప్రతి స్పేర్ పార్ట్, మెకానికల్ స్పేర్ పార్ట్ హైనా M1 కి, అదే ఇండియన్ ఓఎం ఉంది ప్రతి స్పేర్ పార్ట్ కి, మెకానికల్ స్పేర్ పార్ట్ కి. ఆ స్పేర్ పార్ట్ చాలా మంచి క్వాలిటీగా ఉంది, అందుకే లైక్ కాస్ట్ లైక్ అందుకే ద ప్రైస్ వెన్ యూ డూ కాస్టింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో నేను ఆ కాస్ట్ లో ఏం క్వాలిటీ నీకు దాని తనకి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉంది, కాస్ట్ మధ్యలో క్వాలిటీ మధ్యలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ గా ఉంది. ఇంకా ఫ్యూచర్ లో అది డిమాండ్ ఎక్కువ వస్తుంది, ప్రతి యూనిట్ కి కాస్ట్ కూడా తగ్గుతుంది. కరెంట్లీ వీఆర్ లైక్ ప్రస్తుతంగా వీఆర్ మేకింగ్ 24 AH కెపాసిటీ, 36 AH కెపాసిటీ ఇన్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. దాని స్కూటర్ ప్రైస్ దట్ ఈస్ వెన్ యూ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ అ డీలర్ ₹59,000 ఫర్ 24 AH కెపాసిటీ, అండ్ ఫర్ 36 AH కెపాసిటీ ఆ మోడల్ కాస్ట్ ₹65,000. అంటే ఎక్కువ బ్యాటరీ 180 కిలోమీటర్ రేంజ్ ఎంత పడుతుంది? అది 180 కిలోమీటర్స్ రేంజ్ కి, రేంజ్ స్కూటర్ కి మీకు ₹85,000 కాస్ట్ వస్తుంది. ఓకే, అది లిథియం ఆయన్ బ్యాటరీలో. ఓకే, సో మోహిత్ గారు ఇది మొత్తానికి మా సబ్స్క్రైబర్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇది కాకుండా పర్సనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. యాజ్ ఏ కంపెనీ సిఇఓగా హైనా M1 అని కాకుండా మీరు ప్రస్తుతం ఉన్న ఇండియన్ మార్కెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, ఒక ఎలక్ట్రిక్ బైక్ కొందాం అనుకుంటే ఏది కొంటారు? అది చాలా మంది స్కూటర్స్ ఉంది ఎలక్ట్రిక్ ఇండియాలో, దానికి మోస్ట్లీ లైక్ దే ఆర్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్. అది ఆథర్ ఎనర్జీ, ఇట్స్ మేక్ ఇన్ ఇండియా అండ్ బట్ ద కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. బట్ క్వాలిటీ వైజ్ ఆథర్ ఎనర్జీ స్కూటర్ మంచిది. అది తనకి R&D టీమ్ కూడా బాగుంది, చాలా బాగుంది. తనకి చాలా అర్లీగా మార్కెట్ లో వస్తుంది, అందుకే తనకి బిజినెస్ ప్రాక్టీస్ కూడా చాలా బాగుంది. లైక్ దే ఆర్ నాట్ ఇన్ అ హరీ టు సెల్ ఇన్ ద మార్కెట్. నిజానం కస్టమర్ కోసం వస్తాను బైక్ లో. నేను లాస్ట్ గా యూట్యూబ్ లో నేను చూసాను అక్కడ RV 400, అది బైక్, అది రేంజ్ పవర్ చాలా మంచిది. సో నేను December 21 ఎండ్ కి నేను కూడా ఒక చైన్ డ్రైవ్ మోటార్ సైకిల్ కూడా మీకు ఐ విల్ గివ్ టు యూ. ఓకే, సో మీకు ఫ్యూచర్ గా ఫ్యూచర్ లో మీరు హైనా M1 లాంటిది ఒక కొత్త మోటార్ సైకిల్ కూడా వస్తుంది అంటున్నారు? ఇప్పుడు నేను ఒక డెలివరీ వెహికల్ మోడల్, ఒక మోటార్ సైకిల్ కూడా మా టీమ్ లో రిసెర్చ్ చేస్తాను, అండ్ వెరీ సూన్ లైక్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ ఇట్. ఓకే, చాలా మంచి విషయం. అంటే సబ్స్క్రైబర్లు విన్నారు కదండి, నేను కేవలం ఈ హైనా M1 అని కాదు ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా కమింగ్ డేస్ లో మన మార్కెట్ లోకి చూడొచ్చు అనమాట. సో మన ఈ వీడియో పరంగా చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం అండి. సో మొత్తానికి చాలా హ్యాపీ అండి మోహిత్ గారు, మీకు కష్టమైనప్పటికీ కూడా ఇష్టంగానే ఇవి తెలుగు ఛానల్ వ్యూవర్స్ కి తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో మా వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు. అలాగే మీ టైం ఇచ్చినందుకు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు ఇవి తెలుగు వ్యూవర్స్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్స్ కృష్ణ, అది ఏమి తప్పు లైక్ మాట్లాడడానికి మీకు క్షమించండి నేను. సో నమస్కారం, గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.